ఎత్తిపోతల పథకానికి పర్ డే 2 TMCల నీళ్లు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చినాం. ఆ రోజు 28,000 కోట్లతోని పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 67,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెట్టి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఒక్క ఎకరాకు కూడా ఒక్క గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడవ పడ్డది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతులు లేని ప్రాజెక్ట్ అని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి 2014 రాగానే ఆ ప్రాజెక్టును 2 ఏళ్ళలో పూర్తి చేస్తాను, 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళలో ఒకవేళ నువ్వు పూర్తి చేసినా 2019 లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోను, నువ్వు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పడావు పెట్టించిండు. ఈ పాపానికి కూడా నువ్వే కారణం చంద్రశేఖరరావు. అదేవిధంగా ఈరోజు పదే పదే చంద్రశేఖరరావు అంటున్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి మేము స్వాధీనం చేసినాం, దీనికి పూర్తిగా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి, దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు. నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరకు పోతే చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు అని అంటే మొత్తం పాపాల బైరోడివే నువ్వు, మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి ఇక్కడ, ఇంకా చాలునే కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా 50% నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసేయనే చర్చ జరుగుద్ది, లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇదే కాదు, షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం, కృష్ణా నది మీద గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పజెప్తాము, అప్పటి వరకు ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ. ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు, శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి. ఇదే కాదు, మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు ప్రతిధిలోకి పట్టుకరండి, తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్ళు వదలకపోతే అడిగేవాడే లేడు కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిచే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దు అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ వాళ్ళు రాసిన మీటింగ్ మినిట్స్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోటి స్పష్టంగా మీరు రాసిన మీటింగ్ మినిట్స్ను మేము అభ్యంతర పెడుతున్నాము, అండ్ ద ప్రపోజల్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ఎడ్వర్క్స్ టు KRMB మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే విల్ డిస్కస్ ద మ్యాటర్ విత్ ద గవర్నమెంట్ అండ్ కమ్యూనికేట్ ఇట్స్ వ్యూస్ బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ యాజ్ తెలంగాణ హ్యాడ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ దిస్ పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్, మేము మాట్లాడింది ఒకటి, మీరు చేసింది ఒకటి, మీరు చేసింది తప్పు. మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ని మేము ఒప్పుకుంటలేము, వాటిని పూర్తిగా మీరు మార్చండి అని 27 జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా కావాల్సిన నీళ్లు, తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక ఒక్కతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తురు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది, కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది,
జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు. నువ్వు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామీసేంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లా వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరిద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతలి మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాట ఎక్కు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి